ಹೆಚ್ಚಿನಿ ರಾಮಕೃಷ್ಣ செல்லு நீ விட்டு స్లోగన్స్ అయిపోయింది దాదాపు సుమారు నెల రోజుల నుంచి చేసే రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు కామనూరు కుందూ నది వద్ద జలదీక్ష చేయాలనే అందరి ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ నీటిలో మేమందరము స్నానాలు చేసి మరి చంద్రబాబు నాయుడిని వెంటనే రిలీజ్ చేయాలని, జగన్ లాంటి సైకో ముఖ్యమంత్రి దిగిపోవాలని, వెంటనే చంద్రబాబును బేషరత్గా విడుదల చేయాలని చెప్పి మేమందరం ఈ జలదీక్షలో పాల్గొని జలదీక్ష చేస్తూ ఈ వెంటనే ఏది ఏమైనా కూడా రేపటి దినం కోర్టులో కూడా ఉంది. కోర్టుల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసుతో రిలీజ్ చేస్తాడనే ఆలోచనతో అందరూ దీక్షలు చేస్తున్నారు. కాబట్టి దీక్షల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విడుదల చేయకపోతే కోర్టులు విడుదల చేస్తాయి. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని ఆయన 16 నెలలు జైల్లో ఉండబడిన కారణంగా ఈ మాజీ ముఖ్యమంత్రిని కూడా జైల్లో పెట్టాలని ఒక దురుద్దేశంతో ఏయో 2 సంవత్సరాల కింద కేసుల్లో ఆయనను ముద్దాయిగా చేర్చి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. కాబట్టి కోర్టులన్నీ కూడా చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం అన్యాయమని మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా రేపు కానీ ఎల్లుండి కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ద్వారా రిలీజ్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయకపోతే చేయడు. ఎందుకంటే నేను 16 నెలలు ఉన్నా కాబట్టి ఆయన ఎన్ని రోజులు ఉండాలా? ఈ ఎలక్షన్లంతా కూడా ఆయన లోపల పెట్టి ఎలక్షన్కి పోవాలనే ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టేటం జరిగింది. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కోర్టు రిమాండ్లోనే ఉండాలా, లోపలనే జైల్లోనే ఉండాలా, ఎన్నికలకు పోయి ఏదో ఒక రకంగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి మళ్ళీ ఎన్నికల్లో రావాలనే ఒక ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఆయన ఓటమి తప్పదు, మళ్ళా నీకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే నీకు మళ్ళా జైలు తప్పదు.